పటాల పరిచయం మొదటి భాగం ఇంట్రడక్షన్ టు మ్యాప్స్ పార్ట్ వన్ ఈరోజు మనం పటము మ్యాప్ అంటే ఏమిటో తెలుసుకుందాం మరియు వాటి అవసరం ఏమిటో కూడా తెలుసుకుందాం వ్రాతపూర్వక సూచనలతో పటము యొక్క అవసరాన్ని తెలుసుకుందాం కాబట్టి పిల్లలు ఇవాళ తరగతిలో ఈ విషయాలను నేర్చుకుందాం మీకు శుభాకాంక్షలు టీచర్ మీ యొక్క శుభాకాంక్షలకు చాలా చాలా ధన్యవాదాలు సాయంత్రం ఆరు గంటలకు మా ఇంట్లో జన్మదిన వేడుకలు ఉన్నాయి మీరందరూ తప్పకుండా రావాలి మేమందరము తప్పకుండా వస్తాం టీచర్ కానీ మీ ఇంటికి దారి మాకు తెలియదు అయ్యో అవును నేను మీకు చెప్పడం మర్చిపోయాను మీరందరూ మీ మీ వ్రాసే పుస్తకాలు తీయండి నేను మీకు మా ఇంటికి రావడానికి సంబంధించిన దిశను రాసి ఇస్తాను అలాగే టీచర్ మన స్కూల్ గేటు నుండి నేరుగా రండి అక్కడ నుంచి రెండవ కుడి మలుపు తీసుకోండి మళ్ళీ ఎడమ మలుపు తీసుకుని నేరుగా రండి మీకు అక్కడ ఒక ఆసుపత్రి కనిపిస్తుంది అక్కడ నుండి కుడివైపు తిరిగి నేరుగా రండి మీకు ఒక మిఠాయి దుకాణం కనపడే వరకు నేరుగా రండి దానికి ఎదురుగానే మా ఇల్లు నేనిప్పుడు వెళ్తాను ఆరు గంటలగల్లా అందరూ వచ్చేయండి టీచర్ ఇంటికి వెళ్దాం పదండి జన్మదిన వేడుకలు చాలా సరదాగా ఉంటాయి పదండి నేను ఉత్సాహంగా ఉన్నాను నేహా చూడు ఈ రహదారి ఒక గుండ్రటి వలయంలా ఏర్పడింది ఇక్కడ నుండి కుడివైపు ఒక మలుపు ఉంది మనం ఇక్కడ నుండి మాత్రమే నడవాలి తొందరగా నడవండి ఆలస్యం చేయకండి అయ్యో ఇక్కడ ముందు దారి కనపడటం లేదు ఇప్పుడు ఏం చేయాలి అయ్యో అవును మనం తప్పు రహదారి దగ్గర మలుపు తిరిగాము మనందరం తప్పు చేశాం మనకు టీచర్ ఇచ్చిన సూచనలను తప్పక చదవాలి చూడండి టీచర్ మనకు రెండవ కుడి మలుపు తీసుకోమని చెప్పారు అయితే మనం ముందు కుడి మలుపు తీసుకున్నాం పదండి వెనక్కి వెళ్దాం గుర్తుందా మీకు ఇందాక మనం ఒక గుండ్రెడి రహదారి చూసాం కదా అక్కడ కుడివైపు తిరగాలి అక్కడే మనం తప్పు చేశాం ఇప్పుడు ఈ ఎడమవైపు ఉన్న రహదారి పాఠశాలకు దారి చూపిస్తుంది కాబట్టి అక్కడ నుండి మనం కుడివైపుకు వెళ్ళాలి ఇక్కడ చూడండి ఇంకో కుడివైపు రహదారి ఉంది ఇది రెండవ కుడిమలుపు పదండి ఇలా వెళ్దాం అవును సరిగ్గా చెప్పావు పద కుడివైపుకు వెళ్దాం హే వందన నువ్వు ఎటువైపు వెళ్తున్నావు మనకు టీచర్ ఇచ్చిన సూచనల ప్రకారం తప్పక నడుచుకోవాలి ఇక్కడ చూడండి ఒక తోట ఉంది మరియు మార్గం కుడివైపుకు మరియు ఎడమవైపుకు వెళ్తోంది అవును మనం ఏ మలుపు తీసుకోవాలి టీచర్ మనకి ఎలాంటి తోట గురించి చెప్పలేదు నాకేమీ అర్థం కావట్లేదు అలాగే మరి ఒక పని చేద్దాం ఈ సూచనల ప్రకారం ఒక బొమ్మ గీద్దాం ఇక్కడ చూడండి ఇది మన పాఠశాల ఇది పాఠశాలకు ఎదురుగా ఉన్న రహదారి ఇక్కడ ఒక గుండ్రటి రహదారి ఉంది అక్కడే మనం తప్పుకుడి మలుపు తీసుకున్నాం మనం ఈ రెండవ సరియైన మలుపు తీసుకున్నాం దాని తర్వాత మనం ఈ రహదారి గుండా వెళ్ళాం ఇప్పుడు మనం ఈ ప్రదేశంలో ఉన్నాం రెండవ కుడిమలుపు తీసుకున్న తర్వాత ఎడమవైపు తిరగాలని టీచర్ మనకు చెప్పారు అప్పుడు మనకు ఒక ఆసుపత్రి కనపడుతుంది అక్కడ నుండి కుడిమలుపు తీసుకోవాలి ఈ రహదారి గుండా తిన్నగా వెళ్తూ ఉండగా మనకి ఒక మిఠాయి దుకాణం కనపడుతుంది అంతే ఆ దుకాణం ఎదురుగానే టీచర్ ఇల్లు ఆ ఇప్పుడు అర్థమైంది పదండి వెళ్దాం చూడండి ముందు ఆసుపత్రి ఉంది ఈ డ్రాయింగ్ ప్రకారం మనం సరిగ్గా వెళ్తున్నాం మనం ముందుకు వెళ్ళవచ్చు చూడండి అదిగో అక్కడ మిఠాయి దుకాణం దీనికి ఎదురుగానే టీచర్ ఇల్లు ఉండవచ్చు అక్కడ చూడండి టీచర్ ఇక్కడే ఉన్నారు మన కోసం ఆ పదండి నేహా వందన మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను మీరిక్కడికి రావడానికి ఏమీ సమస్య రాలేదు కదా బయలుదేరాక మొదట్లో మేము తప్పు మలుపు తిరిగాము కాని నేహ మీరు ఇచ్చిన సూచనలకు తగ్గట్టుగా ఒక బొమ్మ గీసింది దానిని చూస్తూ చాలా సులభంగా మీ ఇల్లు చేరుకోగలిగాం నేహా చూపించి ఏమి తయారు చేశావో అరే బాగుంది నేహ నువ్వు మా ఇంటికి రావడానికి పటాన్ని తయారు చేశావు టీచర్ ఈ పటమంటే ఏమిటి దీనిని పటం అంటారు ఇంగ్లీష్లో దీనిని మ్యాప్ అంటారు ఒక స్థలాన్ని రేఖల ద్వారా చూపించినప్పుడు దాన్ని పటం లేదా మ్యాప్ అంటారు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి ఈ పటం సహాయపడుతుంది అంటే నేహా తయారు చేసిన ఈ పటం మీ ఇంటికి మాకు రావడానికి సహాయపడింది అవును అంతే మరి ఒక పటం ద్వారా మనం ఎక్కడ ఉన్నామో తెలుస్తుంది ఎక్కడికి వెళ్లాలో తెలుస్తుంది అలాగే ఈ పటంలో చూసి మీరు చెప్పవచ్చు ఇక్కడ తోట ఉందని అయితే మ్యాప్ వల్ల చాలా ఉపయోగాలున్నాయన్నమాట మ్యాప్ని ఇంకా ఎక్కడ ఎలా ఉపయోగించవచ్చు మ్యాప్ ని చాలా సందర్భాల్లో ఉపయోగిస్తారు ఎలాగంటే పెద్ద ఉద్యానవనాలలో మ్యూజియంలో షాపింగ్ మాల్లో ప్రతి నగరానికి ఒక పటం ఉంటుంది దానిని ఉపయోగించుకుని యాత్రికులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్తారు ఒక నగరమే కాదు ప్రతి రాష్ట్రము ప్రతి దేశము పూర్తి విశ్వానికి కూడా పటాలు ఉంటాయి ఈ పటంలో సముద్రాలు పర్వతాలు నదులు కూడా చూపబడ్డాయి పటం గురించి మాట్లాడడానికి గంటలు పడుతుంది పార్టీ చేసుకుందాం ముందు పటం గురించి తర్వాత మాట్లాడదాం అలాగే టీచర్ ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం దిశకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం సరైన దిశలు లేకుండా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశంకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే వెళ్ళడం కష్టమవుతుంది స్థలానికి సంబంధించిన సూచనలు రాయవచ్చు లేదా పటంలో చూపించవచ్చు పటం అనేది ఒక స్థలం యొక్క రేఖల ద్వారా తయారు చేసిన చిత్రము ఈ చిత్రం ద్వారా కొత్త ప్రదేశాలు చేరుకోవడం సులభం చేస్తుంది